ఈరోజు మనం చూద్దాం భిన్నాల సంకలనం మరియు వ్యవకలనానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు అపోహ ఒకటి నందిత పావు కిలో పెరుగును కొన్నది కొంత సమయం తరువాత ఆమె కిలో పెరుగు కొన్నది అయితే ఆమె మొత్తం ఎంత పెరుగు కొన్నది నందిత మొదట పావు కిలో అంటే ఒకటి బై నాలుగు కిలో తరువాత అరకిలో అంటే ఒకటి బై రెండు పెరుగును కొన్నది పెరుగు మొత్తం పరిమాణాన్ని తెలుసుకోవడానికి ఒకటి బై నాలుగు మరియు ఒకటి బై రెండుని కూడాలి చాలా సార్లు భిన్నాలని ఎలా సంకలనం చెయ్యాలనే అవగాహన ఉండదు సంకలనం చేయడంలో భిన్నాల లవములను మరియు హారాలను నేరుగా కూడతారు ఈ విధంగా ఒకటి బై నాలుగు ప్లస్ ఒకటి బై రెండు యొక్క ఫలితం రెండు బై ఆరు లభిస్తుంది కానీ ఇది తప్పు అవగాహన దీనికి సరైన పరిష్కారం తెలుసుకుందాం ఒకటి బై నాలుగు మనం ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు అదే విధంగా ఒకటి బై రెండుని ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు రెండు చిత్రాలలోని భాగాలు పరిమాణంలో సమానంగా లేవు వాటి భాగాలను పరిమాణంలో సమానంగా చేయడానికి మనం దీర్ఘ చతురస్రంలోని ప్రతి భాగాన్ని రెండు సమాన భాగాలుగా విభజిద్దాం ఇది మనకు ఒకటి బై రెండుకు సమాన భిన్నం రెండు బై నాలుగును ఇస్తుంది రెండు చిత్రాలలోని భాగాలు ఇప్పుడు పరిమాణంలో సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఒకటి బై నాలుగు మరియు రెండు బై నాలుగులను సంకలనం సంకలనం చేయవచ్చు చేసినప్పుడు మనకు నాలుగులో మొత్తం మూడు ఛాయావృత భాగాలు లభిస్తాయి అనగా ఒకటి బై రెండు మరియు ఒకటి బై నాలుగుల సంకలన ఫలితం మూడు బై రండి ఇప్పుడు ఒక సాధారణమైన తప్పు చూద్దాం రెండు మిశ్రమ భిన్నాల వ్యవకలనం చెయ్యాలంటే చాలాసార్లు మొదట పెద్ద పూర్ణాంకం నుండి చిన్న పూర్ణాంకం తీసివేయబడుతుంది మరియు పెద్ద భిన్నం నుండి చిన్న భిన్నాన్ని తీసివేయబడుతుంది దీనివల్ల తప్పు ఫలితం లభిస్తుంది సరైన అవగాహన ఏమిటంటే మొదట మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నాలుగా మారుస్తాము తర్వాత ఈ భిన్నాల హారాలు సమానంగా ఉండే సమాన భిన్నాలు కనుగొంటాము తర్వాత వ్యవకలనం చేస్తాము ఇప్పుడు మీరిచ్చిన ప్రశ్నను పరిష్కరించడానికి ప్రయత్నించండి స్మిత దగ్గర ఏడు బై పది మీటర్ల పొడవైన లేస్ ఉంది దాని నుండి ఆమె మూడు బై ఐదు మీటర్ల లేస్ కట్ చేసింది భిన్నాల నమూనా చేయడం ద్వారా మిగిలిన లేస్ పొడవును కనుగొనండి ఈ రోజు మన భిన్నాల సంకలనం మరియు వ్యవకలనానికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులు చూశాము